హాయ్ అండి, నిన్న తనివిత హాఫ్ ఇయర్ బర్త్డే డెకరేషన్ చూశారు కదండి. ఇవాళ దానికి సంబంధించిన బ్లాగ్ అన్నమాట. చక్కగా దాన్ని మేము డెకరేషన్ చేసిన రెక్లైనర్లో కూర్చోబెట్టాము. హ్యాపీగా అది కూర్చుంది. ఆ డ్రెస్ వేయించుకోవడానికి కానీ రెడీ అవ్వడానికి కానీ ఏమి ఇబ్బంది పెట్టదు. దానికి కూడా కంఫర్ట్గా ఉండేలానే చూస్తామన్నమాట. మేము ఎప్పుడు మేము చేసిన డెకరేషన్ కనుకుంటే లైటింగ్స్ ఏంటి అక్కడి నుంచి వస్తున్నాయని అలా అలా చూసుకుంటుంది. ఆ రోజు మాత్రం ఒక్క ఫోటో పోజ్ కూడా ఇవ్వలేదండి సరిగ్గా. కరెక్ట్గా తీసే టైంకి ఏదో ఒక ఎక్స్ప్రెషన్ మార్చేస్తూ ఉండేది, ఎక్కువ స్మైల్ చేస్తూనే ఉండేది. కానీ ఆ రోజు మాత్రం ఫోటో తీసే టైంకి ఫేస్ అట్టిప్పేసుకోవడం, ఇట్టిప్పేసుకోవడం లేదా డ్రెస్ నోట్లో పెట్టేసుకోవడం అలానే చేస్తూ ఉంది. కానీ ఏదో ఒకలా ట్రై చేయాలి కదండి. ఇంకా ట్రై చేసేవో కొన్ని పిక్స్ తీసాము, అలాగే సరే అని చెప్పి కేక్ కట్ చేద్దామని చెప్పని ఇంకా చాక్ తీసుకుని వెళ్ళాము కట్ చేయించడానికి. ఏదో సరదా, వాళ్ళు కట్ చేయలేరు, ఏదో మనం ట్రై చేస్తే వాళ్ళకి అలవాటు వద్దని చెప్పి ఏదో సరదాగా ట్రై చేసామన్నమాట. చక్కగా కట్ చేయడానికి ట్రై చేస్తుంది. అదే ముందుకి ఇంకా కూర్చోవడం రాదు కదండి, సో వెనకాల అలా బేస్ చేసుకుంటూ పట్టుకొని దాని చేతికి ఇస్తున్నట్టు ఇచ్చి ఏదో మేమే కట్ చేస్తున్నామన్నమాట. చక్కగా చేసాక దానికి ఏదో పెడుతున్నట్టు కాకుండా ఏదో కొంచెం ఏం చేస్తున్నామో దానికి అర్థం కావాలి అని చెప్పి ఇది ఇలా కేక్ ఇలా కట్ చేస్తున్నాం అన్నట్టుగా చూపిస్తుంటే చూసారా అది కూడా ఎంత బాగా చూస్తుందో. అన్నీ అలాగే అబ్జర్వ్ చేస్తుంది చక్కగా. అలా కొంచెం ఏదో టచ్ చేయమన్నట్టుగా పాపం అది దాన్ని ఫీల్ అవుద్దేమో అని చెప్పి చేతికి ఉంది లేనట్టుగా అలా పెట్టాము. పాపం ఏం ట్రై చేసింది కానీ వెంటనే చేయి తీసేయడం వల్ల పాపం దగ్గరికి ఏం వెళ్ళలేకపోయింది. దాని తర్వాత దాని చేతికి ఆ కేక్ పీస్ ఇచ్చి వాళ్ళ డాడీకి తినిపించమంటే అది నోట్లో పెట్టుకుందామని చెప్పి అలా తీసేసుకుందనమాట. తీసుకుంది కానీ పెట్టుకోలేదు, పాపం పెట్టింది. దాని తర్వాత మళ్ళీ నాకు కూడా పెట్టింది అలాగే. వాళ్ళు పెట్టరు కదండి, మనమే చేతి తీసుకుని పెట్టించుకుంటాం అనుకోండి, అలాగే పెట్టేసింది. చాలా బాగుంటుందండి, అసలు చూసుకుంటుంది ఇప్పుడు కూడా అటు ఇటు. మా మావయ్య గారికి అలాగే మా అత్తయ్య గారికి కూడా అలాగే పెట్టింది చక్కగా. ఇలా దాని హాఫ్ ఇయర్ బర్త్డే చక్కగా ఇలా చేసామండి. అది కూడా చక్కగా నవ్వుతూ చేయించుకుంటుంది ఏదైనా సరే, ఏమి ఇది లేకుండా. సో మా హాఫ్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో చూసి మీరు కూడా చెప్పండి ఎలా ఉందో, అండ్ మా డెకరేషన్ మా తన్విత ఎలా ఉందో కూడా చెప్పండి. మీ క్లాస్లో మా తన్విత క్యూట్ పిక్స్ ఒక రెండు అటాచ్ చేస్తాను, చూసి మా అమ్మ ఎలా ఉందో కూడా చెప్పండి. థ్యాంక్ యూ.